ఇక్కడ ఏసీబీ కోర్టులో మళ్ళీ మూడో రోజు కూడా వాదనలు ప్రారంభమైంది. సో విత్తండవాది మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడని ఓపెన్ గా సిగ్గు విడిచి చెప్పుకునే సుధా అని ముందుగా పిలుచుకోబడే సుధాకర్ రెడ్డి మూడో రోజు కూడా తన వాదనలో ఈయన ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపిస్తాయి, అవతల వాళ్ళు ప్రతివాదనలు వినిపిస్తాయి, ఆ ప్రతివాదనకు మళ్ళీ నా వాదనలు వినాల్సిందే అని చెప్పి నిన్న కూడా మళ్ళీ చెప్పిందే చెప్తూ మొగ్గుపట్టు పట్టు కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బెయిల్ అండ్ పోలీస్ కస్టడీ పిటిషన్ మూడో రోజు కూడా విజయవంతమైన మూడో రోజు నడుస్తుంది. ఎక్కడా కూడా ఇన్ని రోజులు డ్రాక్ చేయడం అనేది జరగదు. బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖు రిమాండ్ ఇస్తే 15వ తారీఖు బెయిల్ పిటిషన్ వేస్తే మరి ఈరోజు మరి 6వ తారీఖు అంటే 20 రోజులు చట్టంలో బెయిల్ పిటిషన్ ఒక వారం రోజుల్లోగా ఎస్ఆర్ నో అనేది డిసైడ్ చేయాలి. వీళ్ళు డిసైడ్ చేయరు, ఏదో వంట పెట్టి వాయిదా అడుగుతూ ఉంటాడు ఆర్డు సుధా ఆర్డంటే ఏజీ. ఇవాళ మళ్ళీ ఒక కొత్త స్కీమ్ వేసుకొచ్చాడు. ఏంటంటే ఆడిటర్ ఒక ఆయన ఉన్నాడు వెంకటేశ్వర్లు అని, ఎవరికి ప్రభుత్వ కార్పొరేషన్కి, ఆ ఆడిటర్ని మేము పిలవాలి, మరి ఇన్నాళ్ళు ఏం చేశాడు పిలవకుండా, ఇప్పుడు పిలుస్తా అంట, నోటీస్ ఇచ్చారంట, 10వ తారీఖు రమ్మన్నారంట. ఆ తర్వాత ఆడిటర్ని 10వ తారీఖున ఇప్పుడు రాబు టైం అడుగుంటాడు, అరు ఇంకో వారం టైం అడుగుతాడు. అప్పుడు దాకా ఈ న్యాయమూర్తి మీద మేము అది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని ప్రెషర్ అని చెప్పి ఒక డర్టీ టెక్నిక్ వాడతాడు. యాక్చువల్లీ దేర్ ఇస్ నో నీడ్ టు గో టు ద లోవర్ కోర్ట్. ఒక కస్టమర్ అయితే లోవర్ కోర్టుకి వెళ్ళటం, తర్వాత హైకోర్టుకి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు నా విషయంలో కూడా నేను డైరెక్ట్గా హైకోర్టుకే వెళ్తే హైకోర్టు న్యాయమూర్తి గారు లోవర్ కోర్టుకి వెళ్ళి రమ్మంటే నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళా. సుప్రీంకోర్టు ఇది కంకరెంట్ సబ్జెక్టు, హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అన్నారు. ఇదే ఈ సుధ ఎలాగే సుధ చెప్పుకుంటూ పోతే, ఆ సుధని వినుకుంటూ పోతే న్యాయస్థానం దే కెన్ విత్డ్రా ద పిటిషన్. ఐ సజెస్ట్ బెటర్ ఇవాళ కూడా తీర్పు ఇవ్వకుండా ఈ సుధ సోదే అంటే బెటర్ విత్డ్రా ద పిటిషన్, ఫైల్ ఇట్ ఇన్ ది హానరబుల్ హైకోర్ట్, తప్పకుండా జస్టిస్ దొరుకుతుంది. భయపెడుతున్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం చూస్తే. ఆ క్యాటలైజేటువంటి పిచ్చి పిచ్చెక్కిన మాదిరి ఒక ఉన్మాదిలాగా ఒక సైకిక్ బిహేవియర్ కోర్టులో వాదిస్తారు, అంతేగాని కోర్టులో అరవటాలు పిచ్చి పిచ్చిగా మాట్లాడటాలు, ఎదుటి న్యాయవాదిని గౌరవించి మాట్లాడుకోవాలి. నా ముందు నువ్వెంత అప్ట్రావల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వాట్ ఈస్ యువర్ లెవెల్ అన్నట్టుగా మరి జస్టిస్ చౌదరి జస్టిస్ చక్రవర్తి ఇలా మాట్లాడతా ఉంటే అంటే మా వాడు జస్టిస్ కాదులేండి లాయరే కానీ ఆ టైప్లో ఫీల్ అవుతా ఉంటే ఏం చేయాలి చూద్దాం. మరి ఈరోజు తీర్పు వస్తుందా రాదా, కొట్టేయచ్చు ఇబ్బంది లేదు హైకోర్టు పోతాం, కొట్టేయకుండా ఈ దిక్కుమాలిన ఈ ప్రాసిక్యూషన్ వల్ల వాదనలు విని ఇంకా 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 డిలే చేసుకుంటూ వెళ్తే ఇది అన్యాయం. ఏ విషయం లేని ఒక అక్రమ కేసులో ఒక వ్యక్తిని నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన 4 దశాబ్దాలు సేవ చేసిన ఒక వ్యక్తిని కావాలని చెప్పి కేసులో ఇరికించి మరి ఇలా జైల్లో నిర్బంధించి చెత్త చెత్త వంకలన్నీ పెట్టి ఎలాగైనా సరే 3 నెలలు రానివ్వండి అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్లు చేసుకుంటూ ఆ కడపలో కొందరు ఒక సామాజిక వర్గం వాళ్ళు పందాలకు రెడీ అవుతున్నారంటే ఏం చెప్పాలి. ఆ పందం రాయలకి చెప్తున్నా, మీరు ఎన్ని టక్కు టమార గజకర్ణ గోకర్ణ న్యాయ విద్యలు ప్రదర్శించినా
ఇంకో నాలుగైదు రోజులు ఆపగలరు. హైకోర్టుకి వెళ్తాం, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఖచ్చితంగా పేల్ అనేది ఇచ్చి తీరాలి, నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ, రేపు 9వ తారీఖు, గతంలో చాలాసార్లు చెప్పాను మళ్ళీ, ఆ న్యాయాన్నంతా వివరించక్కర్లా. అండర్ 17A అప్లికబిలిటీ దట్ పిటిషన్ విల్ బి డిస్మాంటిల్డ్ అలాంగ్ విత్ దట్ 409 ఆల్సో. ఇవాళ ఏదో మాట్లాడాడు ఈ సుధా సోది, ఎవరో నిన్న మెసేజ్ పెట్టారు, అదేంటంటే మహారాష్ట్రకి గంగను తెచ్చిన మహానుభావుడు మనోవలు అయితే మీరు అలా మాట్లాడతారు ఏంటండి? న్యాయశాఖలో అనుభవం లేకపోవచ్చు, బట్ గంగ అనేది ఎంతో పవిత్రమైనది, దాన్ని మహారాష్ట్రకి ప్రసాదించిన పొనవాల్ గారిని మీరు అలాగ తీసిపడేయటం కరెక్ట్ కాదన్నారు. సరే, నేను తీసిపడేయటం కాదు చెప్తున్నా, వారి జ్ఞానం గురించి చెప్తున్నా. బట్ అజ్ఞాని మాటలు పట్టించుకుని 2 రోజులు జైల్లో ఉంచడం అనేది తప్పు. చూద్దాం, నేను ఒకటైతే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కలలు కంటున్నారు వై చీఫ్స్, మీరు కలలు కంటున్నారు వై చీఫ్స్ అండ్ వై చీఫ్స్, ప్రజల్ని వై షిప్స్ చేశారు, కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ 3-4 డేస్, చూద్దాం, ఇట్స్ మై ఛాలెంజ్. బై నెక్స్ట్ వీకెండ్, బిఫోర్ నెక్స్ట్ వీకెండ్ మీ ఆశలు అడియాసలు అవుతాయి. ఇంకా ఇంకేమేమి మార్గాలు ఎత్తుక్కుంటారో ఎత్తుక్కోండి. ఇక ఇందులో ఇంకా ఏమి చేతగాక, ఒక 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీకి వస్తే, అదేది మొత్తం వచ్చిందే 27 అయితే, ఆ 27 కోట్లు ఈ స్కిల్ డెవలప్మెంట్ లో బెనిఫిషరీసే ఇచ్చారు అని చెప్పి ఒక మా పార్టీ నాయకులందరూ పెట్రోల్ వేసుకుని తగలడిపోయే విధంగా ఒక దిక్కుమాలిన ఆరోపణ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటంటే, 2017లో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఎవరైనా పొలిటికల్ డొనేషన్స్ 2000 రూపాయలకు మించి ఇవ్వాలి అంటే ఎలక్టోరల్ బాండ్స్ కొని ఇవ్వాలి అని కొన్ని ప్రైవేట్ వాటికి ట్రస్టులు కూడా అనుమతి ఇచ్చారు, వాళ్ళు కొంటారు ఎలక్టోరల్ బాండ్స్. కొన్ని కార్పొరేట్ కంపెనీలు డైరెక్ట్ గా ఇస్తే మరి ఆబ్వియస్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రూడెన్షియల్ ట్రస్ట్ అనేది ఒక పెద్ద ట్రస్ట్, ఒరిజినల్ గా సునీల్ భారతి మిట్టల్ ఎయిర్టెల్ వాళ్ళ వసంత్ కుంజ్ ఆఫీస్ లో స్టార్ట్ అయింది, తర్వాత వేరే ఇండివిజువల్ ఆఫీస్ పెట్టుకున్నారు వాళ్ళు. సుమారు 2022 దాకా ఒక 9,000 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ వాళ్ళు వేరియస్ పార్టీస్కి ఇచ్చారు, అందులో ఒక 5,000 కోట్లు మరి ఎంతో పారదర్శకంగా నడిచే భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, ఒక 10 కోట్లు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇచ్చారు.